కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా నిలుస్తుందని గౌరవ నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం నాడు రామన్నపేట పట్టణంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మండలంలోని మంజూరైన 99 కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తీసుకోండి కలిపి. ఎక్కడి నుంచి పోయి గట్ల పోరా, నేను క్రీడ అంత మొగ్గులు ఉంటే ఆమె కూడా పోవాలన్నా రెగ్యులర్గా వాడుకోవడానికి అనుగుణమైనటువంటి చీరలు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు చూస్తాం. అది బతుకమ్మ పోటీ అనే అటెన్షన్ కాకుండా వారికి ఏదో సందర్భం చూసేసి 1 or 2 చీరలు తప్పకుండా ఇవ్వాలనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంది. ముఖ్యంగా మన గ్రామానికి వచ్చేసేటప్పటికీ రావణపేట నుంచి ఇక్కడి వరకు రోడ్డు బాగా మనకి ఇబ్బందిగా ఉన్నది. కొన్ని నిధులు ఇటువంటి మంజూరైనవి అయితే అక్కడి ఇటు కాకుండా ఇక్కడ నీళ్ళ నుంచి ఎన్ఆర్ఎం నుంచి ఇటు నుంచి అటు వర్క్ చేసుకుంటూ పోయేసి మిగతా కూడా ఈ వర్క్ అయిపోయే లోపు మిగతా భాగం కూడా నిధులు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తాము. దీన్ని త్వరలో పూర్తి చేస్తాం. అట్లాగే ఇక్కడి నుంచి మీరు ఎక్కువ అక్కడికి పోతూ ఉంటారు. ఈ రోడ్డు కూడా ప్రపోజల్ ఇచ్చినాం, ఈ రోడ్డు కూడా బాగు చేయించేటువంటి ఒక ఏర్పాటు కూడా చేస్తాం. దీంతో పాటుగా మీకు ఇక్కడ బ్రిడ్జి ఒకటి సమస్య ఉంది, ఆ బ్రిడ్జి ఇక్కడ ఉండేటువంటి సమస్య కూడా పరిష్కరించి మీ గ్రామస్తుల సహకారంతో బ్రిడ్జిని కూడా అప్పుడు 14 నుంచి 18 వరకు నేనున్న క్రియలనే ఆ బ్రిడ్జి నిర్మాణం అయింది, దాన్ని కూడా పూర్తి చేయాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఇంకా ఈ గ్రామంలో ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలతో ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా త్వరలో ప్రభుత్వం చేపట్టబోతోంది. దసరా ముందు కానీ దసరా తర్వాత కానీ ఈ ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేస్తుంది. ఇళ్ల పంపిణీ కార్యక్రమంతో పాటుగా ఇప్పటి వరకు మనకు రేషన్ కార్డులు కూడా ప్రభుత్వం ఇవ్వాలనే ఒక ఆలోచన చేస్తాం. రేషన్ కార్డులతో పాటుగా మనకు హెల్త్ కార్డులు కూడా చాలామందికి లేవు, రేషన్ కార్డు లేదు కాబట్టి హెల్త్ కార్డు లేదు. ఆ హెల్త్ కార్డులు కూడా మన ఇళ్ళ కార్డుతో వచ్చేసి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇది కార్డు ఇచ్చేటువంటి ఒక ఆలోచన కూడా ప్రభుత్వం చేసింది.